సిఐడికి ఏం అవసరం అండి ఇందులోని? సిఐడికి గవర్నమెంట్ ఏమైనా సీఎం గారి ఆదేశాల మేరకు ఒక సిఐడికి ఒక కేసు పంపించాలంటే ఎవరో చెప్పిన విషయం కాదండి, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన విషయం. ఎందుకంటే ఇలా సోషల్ మీడియాలో కేసులు ఆ కేసులు ఈ కేసులు వస్తుంటే ఒక ఇష్యూని సిఐడికి అప్పచెప్పండి అని అన్నాం. దానికి ఏమని చెప్పారంటే పోలీసులు డీజీపీ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి, డీజీపీ గారు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని సిఐడికి రిఫర్ చేస్తారు, అప్పుడే సిఐడికి వెళ్తుంది ఆ ఫైల్ ఆ కేసు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ డీజీపీ గారు పక్కకి వెళ్ళిపోయారు, పాప ఫకీరప్ప గారు పక్కకి వెళ్ళిపోయారు, ఈయన బయటకు వచ్చి సిఐడి ఎందుకు మాట్లాడింది ఇప్పటి వరకు? అసలు సిఐడికి ఏం సంబంధం? సిఐడికి ఏమైనా ఆన్ పేపర్ ఎవరైనా ఇచ్చారా ఇది తీసుకోమని? పోని మీకున్న విపరీతమైన మంచి చేయాలని తపన కొద్దీ సిఐడి సుమోటోగా తీసుకుందని ఎక్కడైనా మీరు అనౌన్స్ చేశారా? ఒకసారి ఆలోచించండి. ఇంకోటి పోని సిఐడి వాళ్ళు తీసుకున్నారు, తీసుకోవడానికి వీలు లేదు, కానీ మీరు బయటకు వచ్చి పాపం సునీల్ కుమార్ గారి చేత మాట్లాడించారు. ఎందుకు మాట్లాడించారు అనేది నాలాంటి దానికి చాలా ఈజీగా అర్థమవుతుంది ఎందుకు ఆయన చేత మాట్లాడించారు అన్న సంగతి. అదొక విషయం. ఇంకొకటి, పాపం సునీల్ కుమార్ గారు స్క్రిప్ట్ కూడా మారిపోయింది. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, సునీల్ కుమార్ గారు ఏమన్నారు, గోరంట్ల మాధవ్ గారు రిపోర్ట్ ఇచ్చారు అన్నారు, కట్ చేస్తే ఫకీరప్ప గారు ఏమన్నారు మొన్న మాట్లాడుతూ లేదు లేదు గోరంట్ల మాధవ్ గారు రిపోర్ట్ ఇవ్వలేదు, గోరంట్ల మాధవ్ గారు తాలూకా అనుచరుడు ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ, ఆయన మరి మనం ఏం చేయను, ఆయన తాలూకా అభిమాని బయటకు వచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చాడు మాకు, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మాట్లాడతాం. అంటే ఇక్కడే ఒకసారి ఆలోచించండి, ఈ తాలూకా స్క్రిప్ట్ చేంజెస్ అనేది డే ఫస్ట్ నుంచి జరుగుతుంది. హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఫోరెన్సిక్ రిపోర్ట్ మేము ఇచ్చేసాం, రిపోర్ట్ రాగానే తోసేస్తాం బయటకు అని, సకల శాఖ మంత్రి బయటకు వచ్చి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చేసాము అది వచ్చేస్తారు బయటకు అన్నారు. నెక్స్ట్ పాప రోజాగర్ బయటకు వచ్చి అదే మాట మాట్లాడారు, కట్ చేస్తే ఫకీరప్ప గారు వచ్చి అన్నారు ఇట్టి పరిస్థితుల్లో నేను ఫోరెన్సిక్ ఇవ్వడానికి వీలే లేదు అన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పాప సిఐడి సునీల్ కుమార్ గారు ఒక మాట మాట్లాడుతూ, ఇది ప్రైవేట్ ల్యాబొరేటరీ, నేను ప్రతిదీ కూడా మాట్లాడుతున్నాను చెప్తున్నానంటే సునీల్ కుమార్ గారు మాట్లాడింది చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆయన ఏమన్నారు, ఇది ప్రైవేట్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట నాది కాదండో ఆయనది. నేనేమంటానంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకునేటప్పుడు ఈ మెయిల్ ఎందుకు, ఈ తాలూకా పోస్ట్ మార్టం ఎందుకు ఈ రిపోర్ట్ మీద? అంటే ఎవరిని ఎన్రోల్ చేయడానికి? ప్రజల్ని ఎన్రోల్ చేయడానికా? మీరు చేసిన యదవ పనులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్ని ఎన్రోల్ చేయడానికి? ఆయన రిపోర్ట్ బయటకు వస్తే దానికి ప్రైవేట్ ల్యాబ్ నో, అసలు అవసరం లేదు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి మీద నెప వేద్దామని ఓటుకు నోటు కేసులో చాలా మంది ఒక విపరీతమైన ఆడియో లీక్ ఆడియో టేపులు పట్టుకొని ఇద్దరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన థింగ్స్ అప్పట్లో ప్రైవేట్ ల్యాబ్లోని ఒక రిపోర్ట్ తీసుకొచ్చుకొని దాన్ని హైకోర్టులో వేసాడు ఆయన. అఫ్కోర్స్ హైకోర్టు అది కొట్టేసింది అనుకోండి, అది వేరే విషయం. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రైవేట్ ల్యాబుల నుంచి తెచ్చించుకోవచ్చు. అదే ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఒక రిపోర్ట్ మేము తీసుకొస్తున్నాము, దీని గురించి ఎవరో మాట్లాడదు. అంటే ఇది ఫేక్, అది ఒరిజినల్, ఇది ఫేక్. అంటే ఇందులో నీకు ఒక ట్విస్ట్ ఏంటో చెప్పనా, నాకు ఇప్పటికీ కూడా అర్థం కానిది, నవ్వు వస్తున్నది, బాధ అనిపిస్తున్నది మూడో కూడా. ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ పెట్టిన, అంటే అఫ్కోర్స్ సీఎం పెట్టలేదు దీని మీద ప్రెస్ మీట్ పెట్టడు, పెట్టాలని అనుకోవడం అత్యాశ. రెండోది హోమ్ మినిస్టర్ పెట్టదు ఎందుకంటే స్క్రిప్ట్ రాలేదు. మూడోది మంత్రులు పెట్టరు. కానీ ఇందులోని ప్రజాప్రతినిధులు ఎవ్వరూ మాట్లాడకుండా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే బకరాలు చేద్దాం అనుకున్నారు సీఎం. కాబట్టి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాత్రమే మాట్లాడిస్తున్నారు. ఎక్కడా కూడా మాధవ్కి ఎవరైనా క్లీన్ చిట్ ఇచ్చారండి? ఆ వీడియోలో ఉన్నది మాధవ్ కాదు అని ఒక్క ఆఫీసర్ అయినా చెప్పగలిగాడా? సిఐడి ఆఫీసర్ చెప్పగలిగాడా? ఫకీరప్ప గారు చెప్పగలిగారా? హోమ్ మినిస్టర్ గారు చెప్పగలిగారా? పోని మాధవ్ చెప్పగలిగారా? నేనేమంటానంటే ఇప్పటికీ కూడా మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మీద మొత్తం అంతా ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నా అతని పరువు పోతుంది, ఇంకొకటి అయితే రోడ్డు మీదకి రాడు, బుద్ధి జ్ఞానం సిగ్గు సెలవు ఉన్నవాడు ఎవడైతే రోడ్డు మీదకి రాడు, కొన్ని రోజులైనా అన్ని మూసుకొని లోపల కూర్చుంటాడు. కానీ ఇంతగాడు రావడం రాడు, ఆనా కొడుకులు ఈనా కొడుకులు, ఆనా కొడుకులు ఈనా కొడుకులే, మళ్ళా ఇంకొక నా కొడుకు ఏం లేడు, అందరూ ఆనా కొడుకులే. ఇదే మాట్లాడాడు ఆయన బయటకు వచ్చి. మాట్లాడిన వాడు ఇప్పటి వరకు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు, నా మీద ఒక వీడియో హల్చల్ జరుగుతుంది, దీని మీద నా తాలూకా ప్రివిలేజెస్ దెబ్బతింటున్నాయి, నాకు పరువు నష్టం జరిగింది, నా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఒక్క కేసు ఎందుకు వెళ్ళదు? ఎక్కడో సీఎం కూర్చున్న వ్యక్తి గురించి ఎవడైనా చిన్న మాట మాట్లాడితేనే
సిఐడి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి ఓ మా దగ్గర తీసుకొస్తారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతారు కదా. మరి గోరంట్ల మాధవ్ ఎందుకు ఈ రోజు వరకు ఒక కనీసం ఒక కంప్లైంట్ కూడా పెట్టలేదు? తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, అలాగే మా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎంత దిగజారిపోయారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఐటీడీపీ అంటే లోకేష్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం. అందులో ఒక మార్ఫింగ్ వీడియోని అప్లోడ్ చేసి ఏ విధంగా మా పార్టీని, అలాగే మా ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని టీడీపీ పార్టీ ప్రయత్నించిందో స్పష్టంగా ఈరోజు అర్థమైంది. ఒక మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి, కానీ మార్ఫింగ్ వీడియోతో రాజకీయం చేయటం అనేది తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అందుకే టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న ముఖ్యమంత్రి ఉండటం మా అదృష్టమని ఈరోజు మహిళల్లో జగనన్నకి ప్రజాదరణ పెరిగి తన సొంత అన్నలాగా తమ్ముళ్లాగా మహిళలు ఆశీర్వదిస్తుంటే చూసి సహించలేక ఈరోజు ఇలాంటి ఒక దిగజారిన రాజకీయాలు చేస్తుండటం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నడిపిన అనిత గారికి, దాంట్లో తీర్మానాలకి ఆమోదం పలికిన మహిళామ తల్లులందరికీ కూడా కొన్ని ప్రశ్నలు అడగాలని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అంటే మా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు కదా, ఎందుకు సస్పెండ్ చేయాలో ఒకసారి చెప్పండి. 44 లక్షల మందికి అమ్మఒడి పథకం ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, 78 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, 25 లక్షల మందికి వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, లేక 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, మహిళకి రక్షణ కల్పించడానికి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు సస్పెండ్ చేయాలా మా ప్రభుత్వాన్ని మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలు ఆడవాళ్ళ మీద జరిగితే ఒక్కరోజైనా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేశారా? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఏ విధంగా ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే మేమందరం పోరాడుతున్నా ఈరోజు మీరంతా ఎందుకు రాలేదమ్మా? ఆ రోజు అనిత గారు వారి ఎమ్మెల్సీ అయిన బుద్ధా వెంకన్న గారిని, అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే చింతమనేని ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తుంటే వనజాక్షి అడ్డుకుందని ఇసుకలో వేసి కొట్టి చంపేస్తానని బెదిరిస్తే స్వయంగా వనజాక్షే పోలీస్ స్టేషన్ ఉద్దా వెంకన్న గారిని, అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే చింతమనేని ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తుంటే వనజాక్షి అడ్డుకుందని ఇసుకలో వేసి కొట్టి చంపేస్తానని బెదిరిస్తే స్వయంగా వనజాక్షే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తన ప్రాణానికి హాని కలుగుతుంది, తనను రక్షించండి రోడ్డు మీద కూర్చొని ఏడిస్తే కనీసం చింతమనేని సస్పెండ్ చేశారా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రాని మీరు ఈరోజు మార్ఫింగ్ వీడియోలు మీరే చేసి, మీరే అప్లోడ్ చేసి, మళ్ళీ మీరే సస్పెండ్ చేయాలని, మీరే ప్రభుత్వం వేస్ట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతుండడం చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం ఈరోజు జగనన్న మీద, వైఎస్ఆర్సీపీ మీద మీరు విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలే తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి మార్ఫింగ్ వీడియోలతో, పిచ్చి పిచ్చి ప్రెస్ స్టేట్మెంట్లతో, లేదా ఈ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని మహిళలకి అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు రాని మహిళలు ఈరోజు వస్తే ఏ విధంగా వాళ్ళు వచ్చారో అందరూ కూడా అర్థం చేసుకోగలరు. మీరు ఒక్కటే తెలుసుకోవాల్సింది, జగనన్న ప్రభుత్వంలో ఎక్కడైనా ఆడవాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కూడా ఆ కేసు ఫైల్ కాకుండా పక్కన పెట్టారా, లేదా ఏదైనా అమ్మాయిల మీద అన్యాయం జరిగి కేసు పెడితే రాజకీయంగా వాళ్ళకి అన్యాయం చేస్తూ
ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయన్న చూడండి. జగన్ గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, తన తల్లిని తన చెల్లిని తన భార్యని తన కూతుర్లని ఎంత గౌరవిస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కూడా తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు రక్షణ విషయంలో కానీ రాజకీయంగా వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చే విషయంలో కానీ ఆర్థికంగా వాళ్ళకి భరోసా ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా చేస్తున్నారు. కాబట్టి మహిళలు ఈరోజు ఆయనకి అండగా నిలబడ్డారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు మీరు తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలి అనుకుంటే అది మీ కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలుసుకొని ఇకనైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకొని ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఉండమని కోరుకుంటున్నాం. లేదంటే మరి ఎంత దూరమైనా వెళ్ళి మీకు ఇవ్వాల్సిన గుణపాఠాన్ని కూడా తెలియజేస్తాం.